పెద్దకి మీరు వేర్ చేసే ఇన్నర్స్ కరెక్ట్ సైజ్ అయినా మీ కరెక్ట్ సైజ్ మీకు తెలుసా? తెలియకపోతే మీరు ఎలా తెలుసుకోవాలి? అసలు నార్మల్ గా 32, 34, 36 ఇలా ఉంటాయి కదా, అలా తెచ్చుకుంటే సరిపోతుంది కదా. ఈ 32A ఏంటి, 32B ఏంటి, లేకపోతే 34A ఏంటి, 34C ఏంటి, ఈ నెంబర్స్ ఏంటి, ఈ ఆల్ఫాబెట్స్ ఏంటి అని ఎవరికన్నా డౌట్ ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే. స్పోర్ట్స్ బ్రా లేకపోతే పుషప్ బ్రా లేకపోతే ట్యూబ్ స్ట్రాప్లెస్ పుషప్ ఇలాగా ఈ నేమ్స్ అన్ని తెలిసిన వాళ్ళకైతే బ్రా గురించి కంపల్సరీగా నాలెడ్జ్ అయితే ఉండుంది. వాళ్ళు ఎలాంటి ఇన్నర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని కంపల్సరీగా నాలెడ్జ్ అయితే ఉంటుంది ఈ నేమ్స్ అన్ని తెలిసిన వాళ్ళకి. అలా కాకుండా షాప్కి వెళ్ళేసి 32 సైజ్ ఇవ్వండి, లేకపోతే 36 సైజ్ ఇవ్వండి, 34 సైజ్ ఇవ్వండి, లేకపోతే పలానా కలర్ ఇన్నర్ ఇవ్వండి, బ్లూ కలర్ ఇన్నర్ ఇవ్వండి, వైట్ కలర్ ఇవ్వండి, కలర్ ఇవ్వండి అలా అడిగే వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఈ వీడియో అయితే ఒక్కరికి యూజ్ అయినా నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇది కూడా నా ఓన్ గా నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను తెలుసుకున్నాను, ఓహో మనం వేర్ చేసే విన్నర్స్ కి ఇలా సైజెస్ ఉంటాయి, ఇలా కప్ సైజెస్ ఉంటుంది, ఇలా బ్యాండ్ సైజెస్ చూసుకోవాలి అనేసి నేను ఒకసారి ఒక షాప్ కి వెళ్ళి 32 సైజ్ ఇన్నర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకొక 2-3 నెలల తర్వాత ఇంకో షాప్ కి వెళ్ళి కూడా 32 సైజ్ తీసుకున్నాను. ఒకటేమో పర్ఫెక్ట్ గా సెట్ అయింది, ఒకటేమో అసలు సెట్ అవ్వలేదు. ఇలా ఎందుకు, రెండు సేమ్ సైజ్ కదా అనేసి అనుకున్నాను అనమాట. తర్వాత చూస్తే ఒక దాని మీద 32A ఉంది, ఒక దాని మీద 32B ఉంది అనమాట. 32B ఉన్నది మంచిగా సెట్ అయింది, 32A ఉన్నది సెట్ అవ్వాలి. అసలు ఈ 32A ఏంటి, 32B ఏంటి, నాకు కూడా అప్పదాకా ఇలా కప్ సైజ్ వేరుగా బ్యాండ్ సైజ్ వేరుగా ఉంటదని తెలియదు అనమాట. అనేది అదేంటి అసలు తెలుసుకుందాము, అసలు ఇలా ఎందుకు ఉంటుంది, ఇదే సరిపోయినట్టు ఇది ఎందుకు సరిపోవలేదు అని అలాగా నాకు అలా అనిపించినప్పుడు దాని గురించి సెర్చ్ చేసి దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. మన బ్యాండ్ సైజ్ తగ్గట్టు కప్ సైజ్ తీసుకుంటేనే మనం కంఫర్ట్ గా ఉండగలుగుతాము, అలాగే కరెక్ట్ ఇన్నర్స్ అయితే మనం వేర్ చేయగలుగుతాము. ఈ వీడియోలు అయితే అసలు మన కరెక్ట్ సైజ్ ఎలా తెలుసుకోవాలి, అలాగే టీ షర్ట్స్ కానీ టాప్స్ కానీ ఇలా వేసినప్పుడు ఎలాంటి ఇన్నర్స్ అయితే మనకి కంఫర్ట్ గా ఉంటాయి, తర్వాత మంచి ఇన్నర్స్ తీసుకుంటే వాటిని ఎలా మనం సేఫ్ గా ఉంచుకోవాలి, ఎక్కువ రోజులు పాడవకుండా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాం. అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మను, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే మన కప్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అంటే బ్యాండ్ సైజ్ కప్ సైజ్ తెలుసుకొని మనం పర్ఫెక్ట్ ఎలా ఇన్నర్ ఎలా చూస్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మన కరెక్ట్ ఇన్నర్ సైజ్ తెలుసుకోవడానికి మన కప్ సైజ్ బ్యాండ్ సైజ్ కూడా తెలుసుకోవాలి కదా, దానికోసం ఫస్ట్ ఒక టేప్ తీసుకోండి. టేప్ వచ్చేసరికి ఇగోండి, ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇవి ఇంచెస్, అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి సెంటీమీటర్స్. మనం ఇంచెస్ వైపు అయితే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఎలా మనకు ఓన్గా మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డాల్ ఉందనుకోండి, ఈ డాలే మనం అనుకోండి, అయినా ఏదన్నా మంచి బ్రా ఉంటే అది కానీ, లేకపోతే మీకు ఏదైనా సెట్ అయిన బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ కానీ వేసుకొని కరెక్ట్గా మిర్రర్ ముందు నించుకొని ఈ టేప్ ఉంది కదా, ఈ టేప్ను తీసుకొని కరెక్ట్గా ఇంచెస్ వైపు మెజర్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇలాగా మన ఇక్కడ కింద పార్ట్ ఇక్కడ చెస్ట్ మీద కాకుండా కింద వైపు అనేది చూసుకోవాలన్నమాట. ఇలా టేప్ని ఇలా పెట్టుకొని జారిపోతుంది, ఇది ప్లాస్టిక్ది కదా జారిపోతుంది. ఇలాగా ఈ కింద సైడ్ ఎక్కడైతే మనం హుక్స్ పెట్టుకుంటాం చూడు ఫైనల్ హుక్, అక్కడ అన్నమాట మెజర్ చేసుకోవాలి. అంటే చెస్ట్ కింద పార్ట్లో మనం మెజర్ చేసుకోవాలి, మరీ టైట్గా పట్టుకోకూడదు అలా అని లూజ్గా పట్టుకోకూడదు. ఇక్కడ మెజర్ చేసుకున్నారనుకోండి, ఇంచెస్లో మనం మెజర్ చేసుకున్నది ఒకవేళ 28 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఇది ఇలా ఉంచుకోండి, దీనికి ఒక 4 యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనది 28 కాకుండా 30 వచ్చినా దానికి ఒక 4 యాడ్ చేసుకోవాలి, 32 వచ్చినా ఒక 4 యాడ్ చేసుకోవాలి, మీది ఏ నెంబర్ అయినా ఇలాగా చెస్ట్ కింద పార్ట్లో మనం ఇంచెస్ ఇంచ్ టేప్తో కొలుచుకుంటాం కదా, అది ఎంత మెజర్ వస్తే అంత రాసుకొని దానికి ఒక 4 అయితే యాడ్ చేసుకోవాలి. 28కి 4 యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది, 32 అవుతుంది కదా, దీన్ని ఇలా పెట్టుకోండి. తర్వాత స్ట్రైట్గా నించోవాలి, ఇదే ఇంచ్ టేప్ తీసుకొని చెస్ట్ పైన పార్ట్ మీద కరెక్ట్గా మిడిల్ పొజిషన్లో ఇలా పెట్టుకొని మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదనమాట, ఇలా పెట్టుకొని మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు. ఒక మెజర్ చేసుకుంటే ఒక మెజర్మెంట్ వస్తుంది కదా, ఫర్ సపోజ్ దాని మెజర్మెంట్ వచ్చేసరికి 34 వచ్చింది అనుకోండి, మనం ఈ కింద పార్ట్లో మెజర్ చేసినప్పుడు 28 వచ్చింది, దానికి 4 యాడ్ చేసాము. ఒకవేళ మీరు మెజర్ చేసినప్పుడు ఏ మెజర్మెంట్ వచ్చినా సరే, అంటే ఎంత కొలత వచ్చినా సరే, ఎంత నెంబర్ వచ్చినా సరే, దానికి 4 యాడ్ చేసి దాన్ని ఇలాగా చేసి పెట్టుకోండి, 4 యాడ్ చేసి ఆ నెంబర్ రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ పైన మెజర్ చేసుకోండి, ఆ పైన ఎంత నెంబర్ వచ్చింది, ఇప్పుడు 34 వచ్చింది కదా, 36 వచ్చినా, 38 వచ్చినా, ఎంత వచ్చినా ఇలా రాసుకోండి. అప్పుడు మనం ఈ పైన కప్ సైజ్ ఇది వచ్చింది కదా, ఇక్కడ తీసాం కదా పైన,
అక్కడ దాంట్లో నుంచి ఆల్రెడీ మనం ముందు తీసాం చూడండి బ్యాండ్ సైజ్, దాన్ని మైనస్ చేయాలన్నమాట. 34లో నుంచి 32 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2 అయితే వస్తుంది కదా. ఇప్పుడు 32 అనేది మన బ్యాండ్ సైజ్ అన్నమాట. ఇప్పుడు 32 అనేది మన బ్యాండ్ సైజు, 2 అనేది మన కప్ సైజు. 32 అనేది మన బ్యాండ్ సైజు, అలాగే 2 అనేది మన కప్ సైజు. 2 అంటే 1 అంటే ఏ అవుతుంది, 2 అంటే బి అవుతుంది, 3 అంటే సి అవుతుంది, 4 అంటే డి అవుతుంది, 5 అంటే ఇలాగా ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి 32 బ్యాండ్ సైజ్ వస్తే 34 చెస్ట్ సైజ్ వచ్చింది. ఇది నార్మల్ సైజు. కొంతమందికి ఏంటంటే చెస్ట్ హెవీగా ఉంటుంది. ఇప్పుడు 32 బ్యాండ్ సైజ్ వచ్చింది కదా, కొంతమందికి 36 రావచ్చు. అప్పుడు 36లోంచి 32 మైనస్ చేస్తే 4 వస్తుంది కదా, అప్పుడు వాల్ సైజ్ ఏమవుతుంది? 32 డి అవుతుంది. ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసరికి 32 వచ్చింది కదా, అంటే 32B అన్నమాట, 32B అన్నమాట. ఇలా మనం మెజర్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసరికి ఒకవేళ మనకి 29 వచ్చింది అనుకోండి, ఎక్కడ ఇక్కడ మనం తీసినప్పుడు బ్యాండ్ సైజ్ వచ్చేసరికి 29 వచ్చింది. అప్పుడు 29 వస్తే మనం ఏం చేయాలంటే, ఏదైనా సరే మనం బ్యాండ్ సైజ్ చూసుకున్నప్పుడు ఈవెన్ నెంబర్స్లో వెళ్ళాలి. 29కి దగ్గరగా ఏ ఈవెన్ నెంబర్ ఉంది? 30 ఉంది. ఒకవేళ 29 బదులు 30 అయినా తీసుకోవచ్చు, కానీ 28 తీసుకుంటే మరీ టైట్ అవుతుంది కదా, అదే 30 తీసుకుంటే కరెక్ట్గా అనేది సరిపోతుంది అనమాట. లేదు కొంచెం మేము టైట్గా వేసుకోగలుగుంటే అప్పుడు 29కి వెళ్ళొచ్చు, 28కి వెళ్ళొచ్చు. లేదు కొంచెం ఫ్రీగానే ఉండాలంటే 30కి వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీరు మెజర్ చేసుకున్నప్పుడు ఈవెన్ నెంబర్స్ కాకుండా 29 కానీ 31 కానీ వస్తే దానికి ఒక నెంబర్ యాడ్ చేసుకో, అదే ఈవెన్ నెంబర్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ మెజర్ చేసుకున్నప్పుడు 31 వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారంటే 32 తీసుకోండి, 32 తీసుకొని ప్లస్ దానికి 4 యాడ్ చేయండి. అప్పుడు ఎంత? 36 వస్తుంది కదా. తర్వాత మీరు ఇక్కడ పైన మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా, 40 వచ్చింది అనుకోండి. మీకు పైన కప్ సైజ్ దగ్గర 40 వచ్చింది అనుకోండి, 40లో నుంచి ఈ 36 అనేది మైనస్ చేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది కదా డిఫరెన్స్. అప్పుడు మనకి ఏ అంటే 1 కదా, బి అంటే 2 కదా, సి అంటే 3 కదా, డి అంటే 4 కదా. అప్పుడు మన సైజ్ వచ్చేసరికి 36, ఇక్కడ 4 కదా డిఫరెన్స్ వచ్చింది, అంటే డి ఇలా అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఏదైనా సరే ఈవెన్ నెంబర్స్లో మనం ఇది అనేది మెజర్ చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్గా ఉండాలన్నమాట, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలా రౌండ్ అనేది రైట్గా ఉండాలి. ఇలా కింద బయట వెనక్కి వచ్చేసరికి ఇలాగా కరువు లాగా వచ్చేసి, లేకపోతే ఫ్రంట్ సరిగా పెట్టుకోకుండా అలా చేయకుండా కరెక్ట్గా ఉండాలన్నమాట మన బాడీ చుట్టూ అనేది టేపు. ఎవరిదైనా హెల్ప్ అయినా తీసుకోండి, మీకు చూసుకోవడం చేత అదే కుదరకపోతే ఎవరిదైనా హెల్ప్ అయినా తీసుకోండి, కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఒకసారి మెజర్ చేసుకున్నంటే మన పర్ఫెక్ట్ సైజ్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, మన కప్ సైజు అలాగే బ్యాండ్ సైజ్ తెలుసుకొని మన కరెక్ట్ సైజ్ ఇన్నర్ ఎలా చూస్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాంటి ఇన్నర్స్ అయితే మనం కంఫర్ట్ గా ఉంటాం అనేసి. ఇప్పుడు ఎక్కువ మనం దుపట్టాస్ వేర్ చేయడం లేదు కదా చాలా వరకు, అంటే హై నెక్స్ టాప్స్ అవడం వల్ల కానీ, లేకపోతే ఎలాగైనా కొంచెం దుపట్టాస్ అనేది తక్కువగానే వాడుతున్నాం. ఒకవేళ దుపట్టాస్ వాడినా కూడా దూకులు వాటిని సర్ది పెట్టుకుంటా ఉండాలంటే కష్టం కదా. అలాగే టీ షర్ట్స్ కూడా వేసుకుంటాం. టీ షర్ట్స్ లో కూడా నీట్ గా అనేది అంటే చూడడానికి కొంచెం ఎబ్బెట్టుగా కాకుండా నీట్ గా ఉండాలన్నమాట. చూసినప్పుడు కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉంటేనే మనం కంఫర్ట్ గా ఉండగలుగుతాం. మనం ఎన్ని వేల రూపాయలు పెట్టి డ్రెస్ తీసుకున్నా లోపల వేసుకునే ఇన్నర్స్ కరెక్ట్ గా లేవనుకోండి, మనం అయితే కంఫర్ట్ గా ఉండలేము. నేను చూపిస్తాను చూడండి, ఈ ఇన్నర్ కి ఇక్కడ పైన వచ్చేసరికి కప్పు దగ్గరకు వచ్చేసరికి ఇలాగా లైన్ ఉంది. ఇలా లైన్ ఉంటే మనం డ్రెస్సెస్ కానీ టీ షర్ట్స్ కానీ అలా వేసుకున్నప్పుడు ఈ పైకి కనిపిస్తూ ఉంటుంది, అంటే ఈ లైన్ అనేది విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకు అంత కంఫర్ట్గా ఉండదు చున్నీలు వేసుకోకపోయినా, అంటే చూడడానికి కూడా అంత మంచిగా అనిపిస్తుంది ఇలా లైన్ ఉంటే. అలా కాకుండా టీ షర్ట్ బ్రాస్ అని వస్తాయి టీ షర్ట్ ఇన్నర్స్, వాటికి మాత్రం అలా లైన్ ఉండకుండా నీట్గా ఇలా కప్పు ఉంటుంది అనమాట. ఇక్కడ పైన మిడిల్లో దానికి లైన్ వచ్చింది చూసారు కదా ఇందాక, దానికి అలా లైన్ రాకుండా ఇలా నీట్గా కప్ లాగా ఉంటుంది అనమాట. ఇలా 2 లేయర్స్ వచ్చేసి, అంటే అటువైపుకి ఇటువైపు మరీ పలచగా కాకుండా ఇలా 2 లేయర్లు వచ్చేసి ఇలాగా ఇలా ఉంటుంది అనమాట. ఇలా చూసారు కదా, అలా లైన్స్ ఉన్నాయి కాకుండా లైన్స్ లేకుండా అలా ప్లెయిన్ గా, అంటే వాటిని టీ షర్ట్ బ్రాస్ అంటారు. అలాంటివి తీసుకుంటే మనం పైన దుపట్టాస్ వేసుకోకపోయినా, లేకపోతే టీ షర్ట్స్ వేసుకున్నా కానీ, లేకపోతే దాన్ని దుప్పట్టా వేసుకున్నా కొంచెం థిన్ గా ఉన్న డ్రెస్సెస్ వేసుకున్నా, అలా లైన్స్ కనిపించి చూడడానికి చండాలంగా కాకుండా నీట్ గా ఉంటుంది అనమాట. అలాంటివి అయితే అలా టీ షర్ట్ బ్రాస్ అయితే. ఇంకోటి వచ్చేసరికి మనం లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, అంటే వైట్ కానీ బేబీ పింక్ కానీ స్కై బ్లూ కానీ క్రీమ్ కలర్ కానీ ఇలాగా ఇవి వేసుకున్నప్పుడు మనకి అవి వేసుకోవాలనిపిస్తుంది.
లోపల ప్రాపర్ ఇన్నర్ వేసుకోలేదు అనుకోండి, చూడడానికి బాగోదు, మనకి కంఫర్ట్ గా అనిపించదు. మనం ఏమనుకుంటాం, వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే వైట్ కలర్ ఇన్నర్ వేసుకోవాలి, స్కై బ్లూ వేసుకుంటే స్కై బ్లూ కలర్ ఇన్నర్ వేసుకోవాలి అనుకుంటాం కదా. అలా కాకుండా స్కిన్ కలర్ ఇన్నర్ ఒకటి మనం తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా మన సైజ్ సరిపోయేది. అది మనం ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా మనం స్కిన్ కలర్ వేర్ చేస్తే ఆ డ్రెస్ లో కాకుండా మామూలుగా మన బాడీలో కలిసిపోతుంది కాబట్టి ఏ కలర్ లోపల ఇన్నర్ వేసుకున్నా అనేది విజిబుల్ అవ్వదు అనమాట. అందుకనేసి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, స్కిన్ కలర్ ఇన్నర్ అయితే తప్పకుండా ఒకటి రెండు తెచ్చి పెట్టుకోండి అనమాట. మిగతా వైట్ బ్లూ బ్లాక్ ఇలా కాకుండా ఇలా స్కిన్ కలర్ రెండు తెచ్చి పెట్టుకున్నారు అనుకోండి, ఏ కలర్ డ్రెస్ వేసినా నీట్ గా మ్యాచ్ అయిపోతాయి అనమాట. అలాగే లైట్ కలర్స్ వేర్ చేసినప్పుడు మాత్రం అలాంటి ఇన్నర్స్ అయితే వేర్ చేయండి. అర్థమైంది కదా ఏ డ్రెస్సెస్ కిందకి ఎలాంటి ఇన్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. ప్యాడెడ్ ఇన్నర్స్ అయినా అలానే అండి, మనం ఇలాగే సేమ్ మన బ్యాండ్ సైజ్ కప్ సైజ్ చూసుకొని మన ప్యాడెడ్ ఇన్నర్స్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇన్ని చెప్పాను కదా, రెండు మూడు ఇన్నర్స్ కూడా నేను లింక్స్ అయితే ఇస్తాను మీకు, సేమ్ అదే కంపెనీలో మీ సైజ్ చూసుకొని మీకు ఫ్లిప్కార్ట్ లో దొరికితే ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో దొరికితే అమెజాన్ లో తీసుకోండి. నేను ఎక్కువ అజీలో తీసుకుంటాను, నేను అజీలో లింక్స్ ఉన్నాయేమో అంటే అప్పుడు నేను తీసుకుని ఉన్నాయేమో నేను చూసి పెడతాను అక్కడ దాని, లేకపోతే అమెజాన్ లో అయినా వెతికి ఆ లింక్స్ అయితే ఇస్తాను. నేను తీసుకునేవన్నీ కూడా 300 బిలోనే ఉంటాయండి, అంటే మంచిగా ఉంటాయి, మనకి రీజనబుల్ గా ఉంటాయి అనమాట. ఇవి కూడా అంతే అనమాట, అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని ఆఫర్స్ వచ్చినప్పుడు కొనేస్తాను. జివామి అలాగే ఆఫర్స్ పెడతారు కదా ఆ టైంలో తీసుకుంటాను అనమాట. మనం ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టినా కానీ ఇన్నర్ అనేది మంచిది తీసుకుంటే చాలా బెటర్ అండి. తర్వాత ఇన్నర్స్ వాష్ చేసేటప్పుడు కూడా శుభ్రంగా సర్ఫ్ లో నానబెట్టి బండకేసి బడా బడా ఉతికి లేకపోతే వాషింగ్ మిషన్ లో వేసేస్తే ఆ ఎలాస్టిక్స్ అనేవి నువ్వు ఎంత బ్రాండెడ్ తీసుకున్నా వెంటనే లూజ్ అయిపోతాయి. జస్ట్ ఇన్నర్ ని నార్మల్ వాటర్ లో లేకపోతే సర్ఫ్ వాటర్ లో చేతితో జస్ట్ పులిమేసి షేడెడ్ లో ఆడేయండి. మరీ ఎండలో అయితే వేసేస్తే కలర్ షేడ్ అయిపోతాయి, నువ్వు ఎంత బ్రాండెడ్ తీసుకున్నా కలర్ షేడ్ అయిపోతాయి. కొంచెంసేపు ఎండలో ఉంచిన తర్వాత షేడ్ లో తీసుకొచ్చి వేసేయండి. అలాగే ఇలాగ మనకి సైజ్ తెలియకుండా ఏది పడితే అది వేసుకున్నాం అనుకోండి, ఒకవేళ టైట్ గా ఉందనుకోండి ఎక్కువసేపు వేర్ చేయలేం, ఇక్కడ షోల్డర్ దగ్గర పెయిన్ రావడం, వెనుక బ్యాక్ పెయిన్ రావడం అలా ఉంటుంది అనమాట. అందుకనేసి కరెక్ట్ సైజ్ చూసుకొని తీసుకొని వేసుకోండి. ఇంకోటి ఏంటంటే నైట్ టైం పడుకునేటప్పుడు ఇన్నర్స్ వేసుకోకుండా ఉండడమే బెటర్ అనమాట. అంటే అలా వేసుకోకుండా ఉండడమే బెటర్, హెల్త్ కి మంచిదని డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా. బ్రాస్ అయితే నైట్ టైం వేర్ చేయకపోవడమే బెటర్ అనమాట. అలాగే ఇంకోటి వచ్చేసరికి మనం ఫీడ్ చేస్తాం కదా, అంటే పిల్లలకి పాలిచ్చే టైంలో కూడా మనం ప్రాపర్ ఇన్నర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలకైతే ఎక్కువ మిల్క్ ఇవ్వాల్సి ఉంటుంది, మనం పాలు ఇవ్వాల్సి ఉంటుంది కదా అని ఊరికే నైట్ వేసేసుకొని ఉంటాం. అలా చేయడమే పెద్ద మిస్టేక్ అనమాట, ఎందుకంటే ఆ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చెస్ట్ అనేది ఆ టైంలో బరువుగా ఉంటాయి కదా, అప్పుడు సాగిపోవడం అంటే మరీ సాగిగా అయిపోతాయి అనమాట ప్రాపర్ ఇన్నర్స్ వేర్ చేయకపోతే. మనం ఊరికే తీసి నార్మల్ ఇన్నర్స్ లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనిపిస్తే ఇలా మెటనరీ ఇన్నర్స్ అని దొరుకుతాయి, అంటే మిల్క్ ఇచ్చేటప్పుడు వాటి సపరేట్ గా దొరుకుతాయి అనమాట. అలాంటివి మీరు మిల్క్ అంటే ఒక సంవత్సరం సంవత్సరం ఇస్తారు కదా, ఓ రెండు మూడు తెచ్చిపెట్టేసుకుంటే ఆ సంవత్సరం సంవత్సరం వరకు సరిపోతుంది అనమాట. అలాగా చూసుకొని దానికి తగ్గట్టు ఇలా నర్సింగ్ బ్రాస్ అంటారు, మెటనరీ బ్రాస్ అంటారు, ఇలాంటివి ఏమన్నా చూసుకొని ఆ టైంలో వేర్ చేయడం చాలా బెస్ట్ అండి. మన సైజ్ కు తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకొని బ్రాస్ అనేవి పర్ఫెక్ట్ గా వేర్ చేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటాము, కాన్ఫిడెంట్ గా కూడా ఉంటాము. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.